హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ గుంటూరు జిల్లా స్పెషల్ నిమ్మకాయ కారం. అబ్బా, అనాల్సిందే ప్రతిసారి. ఏడేడి పునుకులు, సమోసాలు, అట్లు, పకోడీలు, గారెలు, ఎందులోకైనా ఎంత బాగుంటుందో. మీరు గుంటూరు జిల్లాలో ఏ బండ్ల కాడికన్నా బోండి, ఇది ఉండాల్సిందేగా. అవును మరి, ఇది అంత ఫేమస్ గుంటూరు జిల్లాలో. ఇది కనీసం 3-4 వారాల పాటు నిల్వ ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇంత కొంచెం మిక్సీలో నలగదని శ్వేత దంచుతోంది. ఇప్పుడు 2 పెద్ద దబ్బకాయల నుండి రసం తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు నిమ్మకాయలు కూడా వాడుకోవచ్చు. దబ్బకాయలకి రసం ఎక్కువ ఉంటుందని శ్వేత దబ్బకాయలు వాడుతోంది. ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 125 ml రసం. దీంట్లోకి 100 grams కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, దంచుకున్న ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చి ఇంచు సైజు చీరుకున్నవి పచ్చళ్ళలో వేసేయండి. ఈ పచ్చిమిర్చి బాగా ఊరి 2 రోజుకి పెరుగన్నంలో తింటే ఉంటుంది. ఆహా, ఎంత బాగుంటాయో. కొందరు ఈ స్టేజ్లోనే కొద్దిగా బెల్లం కూడా వేస్తారు. మీకు నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మీరు ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది, మీరు తీసుకున్న రసాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. ఇది మీరు ఎయిర్ టైట్ జార్లో పెడితే కనీసం 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 3-4 నెలల పైన నిల్వ ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు కాస్త తీసుకుని కొద్దిగా నీళ్లు కలుపుకొని వాడుకోవడమే. ఈ కారం మీ దగ్గర ఉంటే నేను బోల్డ్ అని రెసిపీస్ చెప్పబోతున్నాను. అవి ఇంకా బాగుంటాయి. ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు? మీకు నచ్చిందా గుంటూరు స్పెషల్ నిమ్మకాయ కారం? మరైతే మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఎప్పుడు ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు? బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.